పంపిణీ సభలో ముఖ్యమంత్రి జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు అదేందో పాపం సీఎం జగన్ ప్రసంగం పూర్తి కాకుండా జనాలు వెళ్ళిపోతున్నటువంటి ఫోటోలు విజయవాడ సిటీ బస్ స్టాండ్ కోసం వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు ప్రయాణికులు భారీగా మోహరించిన పోలీస్ బలగాల విద్యాధర్పురంలో సభకు తరలి వస్తుంది సీఎం కాన్వే ఇది ఒక ఎజెండా కిందన ప్రాపర్గా అంటారు అనమాట కావాలని ప్రచారం చేయడం అన్నట్టు చంద్రబాబు వచ్చినప్పుడు అందరు జనాలు అక్కడ కూర్చుని ఎగబడి వస్తున్నారు అని రాస్తారు జగన్కి వెళ్ళిపోతున్నారు అని రాస్తారు అదే సందర్భంలో చంద్రబాబు దగ్గరే వెళ్ళిపోతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు పెడుతుంటారు ఇదే తేడా అయితే మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నారా లేదంటే ఆయన ఆస్తికులైనా ఇప్పించండి యాభై కోట్ల భూమికి కబ్జాక వైకాపా నేతల కుట్ర పోలీసులకు అభాగ్యుడు ఫిర్యాదు మా అన్నయ్యకు చెందిన యాభై కోట్ల భూమిని కాజేయాలని వైకాపా నాయకులు కుట్ర పనుతున్నారు ఇందులో భాగంగానే పోజిరీ సంతకాలతో అగ్రిమెంట్ సృష్టించి కోర్టును తప్పుదారి పట్టించారు కొంతకాలంగా మా అన్నయ్య ఆయన కుటుంబీకులు కనిపించడం లేదు వారి ప్రాణాలతో ఉన్నారా ఉంటే వెతికి పెట్టండి ప్రాణాలతో లేని పక్షాలు ఆస్థికులేనిప్పించనున్నట్టు ఓ సోదరుడు శ్రీ సత్యసాయి జిల్లా పుటపత్తి పట్టణ పోలీసులు ఫిర్యాదు చేశారు ఆయన వినపంపై పోలీసులు కేసు నమోదు చేయకపోయేదని ఉంటే కోర్టులో తేల్చుకున్నట్టు వెనక్కి పంపించేశారు బాధితుడి కథనం మేరకు పుట్టపర్తికి చెందిన కర్రం గోపాలరావుకు ఎనిమిది మంది సంతానం ఆస్తిని కుమారులందరికీ సమానంగా పంచారు అందులో ఓ కుమారుడు రామకృష్ణకు పద్దెనిమిది పాయింట్ ముప్పై ఎకరాలు వచ్చే ఆయన తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు దీన్ని అదునుగా భావించిన కొంతమంది స్థానిక వైపా నాయకులు తన అన్నయ్య భూమిని కాజేయడానికి కుట్ర చేసినట్టు ఆయన సోదరుడు చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగానే బోగస్ అగ్రిమెంట్ సృష్టించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారని వివరిస్తున్నారు ప్రస్తుతం తన అన్నయ్య కుటుంబం కనిపించడం లేదని వారిని ఏమైనా చేశారనే అనుమానం కలుగుతోందని తెలిపారు స్థానిక వైకాపా నాయకులు ఏ రఘునాథ్ రెడ్డి జే రాముతో పాటు పుట్టపత్తికి చెందిన కర్ణం సుబ్రహ్మణ్యేశ్వరరావు శేషు షాకిర్లు కుట్రకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పెట్టుకున్నారు తన అన్న కూటమిలో భూమిలోకి మీరెందుకు వస్తున్నారని ప్రశ్నిస్తే మీ అన్న కథ ముగిసింది నీ అంత చూ కూడా చూస్తాం ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదంటే నీకు మీ అన్న సంఘ గతిపడుతుందంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారన్న ఇది చాలా ముఖ్యమైనటువంటి వార్త కోర్టులు సుమోటోగా తీసుకుని దర్యాప్తుగా ఆదేశిస్తే బెటర్ ఏమో లేదా ప్రభుత్వమే అందులో తప్పు లేదనుకుంటే ఆ కుటుంబాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే జగన్